ಳ ಮಾಂಗಳ್ಯೇ ಶಿವೆ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಿಕೇ ಶರಣ್ಯತ್ರ ಗೌರಿ ನಾರಾಯಣೀ మీ ಅಮೃತಾತ್ಮ మీ తల్లి ಅವ್ಯಾಜ್ಯಮನಿ ಮಾತೃ ಪ್ರೇಮನಂದೂ గాయత్రి మంత్రం పరమ పావనమైనటువంటిది జపం వలన పాపాధిక్యతను నశింపచేసేటువంటిది దుఃఖం పూర్వజన్మ పాపాధిక్యత వలన కలుగుతుంది అంటే దుఃఖానికి కారణం పూర్వజన్మ పాపాలు అని స్పష్టంగా తేలిపోతుంది దానివలన ఈ జన్మలో ఈ దుఃఖాలను మనం అనుభవిస్తూ ఉన్నాం ఈ దుఃఖ రాశిని నశింపచేసేందుకు భారతీయ మహర్షులు మానవాళికి అనేక మార్గాలను నిర్దేశించారు ప్రతి మానవుని యొక్క మానసిక స్థాయి ఒకే రకంగా ఉండదు అన్ని వ్యాధులకు ఒకే మందును వాళ్ళు ఉపయోగించరు ఏ వ్యాధికి ఏ ఏ మందులను ఉపయోగించాలో ఎవరెవరికి ఏ ఆహారం సరిపోతుందో ఎవరెవరికి వారి శరీర తత్వాన్ని అనుసరించి వారి శరీరం పొడుగ్గా ఉంటే పెద్ద దుస్తులు చిన్నగా ఉన్నప్పుడు చిన్న దుస్తులు ఆ విధంగా ఈ సంస్కృతిలో మతపరంగా మనం తీసుకున్నప్పుడు ఆధ్యాత్మిక పరంగా అలాంటి సాధనలను నిర్దేశించారు అందువలన అనేక రకాలుగా అనేక భావనలతో సాధనలు చేస్తున్నప్పటికీ ఆ సాధనలన్నింటి యొక్క గమ్యము సర్వం కల్విదం బ్రహ్మ నాణ్యదస్తి నకించన అన్నటువంటి ప్రధాన అంశమే అక్కడ భావనగా ఉన్నది ఈ సర్వము బ్రహ్మమయమే మానవ జీవిత గమ్యము పరబ్రహ్మ సాక్షాత్కారం ఎప్పుడైనా మనం ఈ లోకంలో చూచినప్పుడు భోగలాలసత్వంతో సుఖాలు అనుభవిస్తూ జ్ఞాన సంపదను ఆర్జించాలి అంటే అది చాలా కష్టమైనటువంటి సంగతి ఎప్పుడైతే మానవులు అనేక రకరాల సమస్యలలో కొట్టుమిట్టాడుతూ పోరాటం సాగిస్తూ ఈ పోరాటం మధ్యలోనే భగవంతుని ధ్యానిస్తూ ఆర్తితో ప్రార్థిస్తూ అత్యున్నతమైనటువంటి ఆత్మజ్ఞానం పొందినటువంటి మహనీయులను మనం చరిత్రలో అనేక మందిని దర్శిస్తాం జ్ఞానం ఆత్మజ్ఞానం అలసత వలన సుఖాల వలన లభించదు అన్నటువంటిది స్పష్టమైంది ఆత్మ జ్ఞానం సర్వోత్కృష్టమైనటువంటి దైవిక జ్ఞానం దుఃఖాలను అనుభవిస్తూ కూడా మనస్సు దైవం మీద లగ్నం చేసినటువంటి ఎందరో జీవిత చరిత్రలు స్ఫూర్తిదాయకాలు అయ్యాయి పూర్వజన్మంలో ఎంత పాప ఆధిక్యత ఉన్నప్పటికీ దానికి భయపడవలసిన పని లేదు దానికోసం దుఃఖిస్తూ ఉండవలసిన అవసరం అంతకంటే లేదు దాని నశింప చేసుకునేందుకు ఈ జన్మలో ప్రయత్నం చాలా అవసరం భగీరథుడు భూమి మీదకు గంగను తీసుకురావాలి అనుకుంటారు అలా అనుకోగానే ఆ ప్రయత్నం సిద్ధించదు అందుకోసం బ్రహ్మను మహావిష్ణువును ఈశ్వరుని ఇంతమందిని వందలాది సంవత్సరాలు ధ్యానించి వారి అనుగ్రహాలను పొంది ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి గంగను తన ప్రయత్నం చేత భగీరథుడు భూమి మీదకు తీసుకొని వచ్చారు గాదిరాజు మొట్టమొదట ఒక రాజసికమైనటువంటి ఒక మహారాజు రాజసిక తామసిక గుణాలతో ఒప్పారుతున్నటువంటి ఈ మహారాజు వసిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చి ఆ మహర్షి ఆతిథ్యాన్ని పొంది అతని బ్రహ్మశక్తిని దర్శించి తాను కూడా ఇలాంటి శక్తిని సంపాదించాలి అని ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో ఆయన అనేక రకాలైనటువంటి ఎత్తు పల్లాలను దర్శించారు కొన్ని సందర్భాల్లో వెయ్యి దీర్ఘ సంవత్సరాలు తపస్సు చేసి స్త్రీలోలత్వంతో ఆ తపస్సునంతటిని నశింపచేసుకొని మరలా వెయ్యి దీర్ఘ సంవత్సరాలు తపస్సు చేశారు మరలా ఆ తపస్సును పోగొట్టుకొని మరలా వెయ్యి దీర్ఘ సంవత్సరాలు తపస్సు చేశారు ఇలాగ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూచి చివరకు నాలుగు వేల దీర్ఘ సంవత్సరాలు తన తపస్సును పూర్తి చేసి తన ప్రయత్నంతో బ్రహ్మజ్ఞాని బ్రహ్మర్షి అయ్యారు ఇది మనం ఎందుకు చెప్పుకున్నామంటే ఈరోజు మన జీవితంలో కూడా మనందరికీ అనేక రకాలైనటువంటి సమస్యలు దుఃఖాలు అనేక రకాలైనటువంటి ఒత్తిడిలు మన జీవితంలో ఉన్నాయి వాటి కోసం మనం దుఃఖిస్తూ కాలాన్ని వ్యర్థం చేయకుండా దైవాన్ని ఆరాధించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడు మన ప్రయత్నంతో మన జీవితంలో మనం ప్రగతిని సాధించవచ్చు అన్నటువంటిది ఇక్కడ సారాంశం అందుకే ఈ దినం మనం చెప్పుకునేటువంటి గాయత్రి మంత్రంలో ఓం భూర్భువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భర్గో భ అన్నటువంటి బీజమంత్రం ఇంద్రగాయత్రి బీజమంత్రం ఇంద్రగాయత్రి బీజమంత్రము భ భర్గ అన్నటువంటి గ్రంథిని ఇంద్ర ఇంద్రగాయత్రి మంత్రము ఓం దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్ర ప్రచోదయాత్ రక్షాశక్తిని ప్రసాదించేటువంటిది ఈ బీజమంత్ర జపం మనిషిలో భా అన్నటువంటి తేజస్సు ప్రకాశిస్తుంది భర్గగ్రంథి వికసిస్తుంది రక్షాశక్తిని అనుగ్రహిస్తుంది ఈ గాయత్రి ఇంద్ర గాయత్రి అనగానే మీరందరూ ఇంద్రుడు అంటే ఎక్కడో ఒక సింహాసనం మీద కూర్చొని కొంతమంది స్త్రీలు తన ముందు నాట్యం చేస్తూ ఉండగా ఆ నాట్యాన్ని సంగీతాన్ని చూసి ఆనందించేవాడు అనేటువంటి ఒక అభిప్రాయం అది పూర్తిగా మానవాళిలో చాలామందిలో ఉండిపోయింది ఇక్కడ వేదాలలో మనం తీసుకున్నప్పుడు ఇంద్ర అన్నటువంటిది సాక్షాత్తు మహావిష్ణువు అని ఒక అర్థం వస్తుంది ఇంద్ర అనగా ఇంకొన్ని సందర్భాల్లో వేద మంత్రాలలో అగ్నిదేవుడు అని ఒక అర్థం వస్తుంది కొన్ని మంత్రాలలో వేద మంత్రాలలో కొన్ని సందర్భాల్లో ఇంద్ర అనగా ఇంద్రియాలనికీ అతీతమైనటువంటి ఈశ్వరుడు అని ఇంకొక అర్థం వస్తుంది ఇలాగా ఇంద్రియాతీతమైనటువంటి శక్తిగా ఇంద్రియాలను జయించిన వాడుగా పరబ్రహ్మ స్వరూపుడుగా ఇక్కడ కీర్తించబడుతూ ఉన్నాడు ఆయనను గురించి ఈ గాయత్రి మంత్రం మాట్లాడుతుంది అటువంటిది ఆ దైవశక్తి దురదృష్టవశాత్తు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే సమయంలో కొంతమంది పాశ్చాత్యులు మన యొక్క పవిత్రమైనటువంటి వేదాలను అనువాదం చేశారు వేదాలను అనువాదం చేయాలి అంటే మొట్టమొదట చాలా దీర్ఘ సంవత్సరాలు గాయత్రి మంత్రాన్ని జపించి ఉండాలి అంటే ఒక పొలంలో మనం పంట వేయాలి అన్నప్పుడు అది రాళ్లతో గట్టిగా ఉన్నటువంటి భూమిలో మనం పంట వేయలేం కదా ఆ భూమిని బాగా చక్కగా పంట వేసేందుకు సిద్ధం చేయాలి అలా సిద్ధం చేయాలంటే మొట్టమొదట చాలా సంవత్సరాలు ఏనాడు ఏ విధమైనటువంటి పంట వేయకుండా మెట్టగా ఉన్నటువంటి ఆ భూమిని మొట్టమొదట అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద రాళ్ళను తొలగించాలి పెద్ద పెద్ద కర్మలను పాతకాలం తొలగించాలి అక్కడ ఉన్న చిన్న చిన్న రాళ్ళు మధ్యంగా ఉన్నటువంటి రాళ్ళు వీటన్నిటిని తొలగించాలి ఆ పొలం మధ్యలో ఏదైనా పెద్ద పెద్ద బండలు ఉంటే వాటిని పగలగొట్టి వాటిని తొలగించాలి ఇలాగ చేసి నాలుగు వంకల గట్లు వేసి ఆ పొలాన్ని దున్నడం ప్రారంభించాలి బాగా దున్ని మంచి ఎరువులు చల్లి ఆ ప్రదేశాన్ని శక్తివంతం చేసి ఎరువులతో ఆ తర్వాత మనకు నచ్చినటువంటి పంటను వేసుకునేందుకు ఆ భూమి సిద్ధమవుతుంది అప్పుడు అది చక్కని వ్యవసాయ క్షేత్రం అవుతుంది అంతవరకు గట్టిగా ఉన్నటువంటి నేల మీద వెంటనే వెళ్ళి కొన్ని విత్తనాలు చల్లితే ఆ విత్తనాలు మొలకెత్త అవి వ్యర్థమైపోతాయి అదే విధంగా వేదాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట వ్యాకరణం రావాలి జ్యోతిష్ శాస్త్రం తెలియాలి గాయత్రి మంత్రాన్ని జపించి ఉండాలి ఎన్నో లక్షలు జపించి ఉండాలి చాలా నిష్టగా జీవితాన్ని గడిపి ఉండాలి పవిత్ర బ్రహ్మచర్యంలో ఉండి ఉండాలి తర్వాత వేదాన్ని అధ్యయనం చేసి ఉండాలి గురువుగారికి సేవ చేసి ఉండాలి వేద పాఠశాల విద్యార్థులు కొన్ని సందర్భాల్లో భారతదేశంలో గృహస్థుల ఇంట్లో ఉంటారు ఆ గృహస్థు తన జీవనాని కోసం చిన్న ఉద్యోగం చేసుకుంటూ పాఠశాలలు ఉపాధ్యాయులుగాను ఎలాగో పనిచేస్తూ ఉంటారు చాలా కొద్దిపాటి ఆ జీతంతో తన కుటుంబ సభ్యులందరినీ పోషించుకుంటూ తనకు వచ్చినటువంటి వేదాన్ని విద్యార్థులకు నేర్పించేందుకు ఇష్టం కలిగి ఆ విద్యార్థులకు అన్నం పెట్టి తన కుటుంబ సభ్యులతో పాటు తన బిడ్డల్లాగా చూసుకుంటూ వాళ్ళకి ఏ సమయంలో అవకాశం ఉంటుందో ఆ సమయంలో వేద పాఠాలు నేర్పిస్తూ ఉంటారు ఇది ఇలాగ జరుగుతూ ఉండేది ఐదు మందిని ఎనిమిది మందిని వాళ్ళ శక్తి అనుసారం ఇద్దరినో ముగ్గురినైనా కనీసం అలాగ ఇంట్లో ఉంచుకొని వాళ్లకు వేద విద్యను నేర్పించేవారు అలాంటి సందర్భాల్లో గురువుగారు తమ యొక్క వృత్తికి వెళ్ళినప్పుడు విద్యార్థులు గురుపత్నికి సహాయం చేస్తూ గృహంలో పూజా కార్యక్రమాలకి సహాయం చేస్తూ ఇవన్నీ చేస్తూ గోరక్షణ చూసుకుంటూ ఆ ఇంటికి కావలసిన కాయగూరలు తేవడం పనులు చేయడం అన్ని పనులు చేస్తూ గురు సేవను చేసేవాళ్ళు గురు సేవ లేకపోతే మోక్షం లేదు గురు తిరస్కారం సర్వదేవత తిరస్కారం లాంటిది అందువల్ల వేద విద్య కావాలి అంటే గురు అనుగ్రహం కావాలి ఆ గురువు గారికి ఇన్ని రకాలుగా సేవ చేయడం వలన శరీరంతో చేసే ఈ సేవ వినయాన్నిస్తుంది గురువుకి ఎప్పుడు సేవ చేయరో అహంకారంతో మిగిలిపోతారు అహంకారంతో మిగిలిపోయినప్పుడు వేద విద్య వేదజ్ఞానం పట్టుబడదు ఆ వేదజ్ఞానం కావాలి అంటే గాయత్రి మంత్రం జపించాలి ఇంద్రియాలకు కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు అతీతమైనటువంటిదే ఇంద్రశక్తి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు బహుశక్తివంతమైనటువంటివి వాటి యొక్క ప్రభావానికి లొంగకుండా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండలేరు అందువలన వాటికి అతీతంగా బాసిల్లేటువంటి శక్తి తపస్సు వలన గాయత్రి ధ్యానం వలన సాధకులకు లభిస్తుంది అప్పుడు ఇంద్రియాతీతమైనటువంటి బ్రహ్మానంద సుఖాన్ని సాధకులు అనుభవిస్తూ బ్రహ్మానంద సుఖాన్ని అనుభవిస్తారు మన భారతదేశంలో ఆర్య సమాజాన్ని స్థాపించినటువంటి దయానంద మహర్షుల వారు పరమ పూజ్యులు పరమ విద్య వేద విద్యా పారంగతులు మహానుభావులు వేదం అంటే ఆయన గుండె చప్పుడు వంటిది వేదమాతను అంతగా ప్రేమిస్తారు అగ్ని ఆరాధనను చాలా ఇష్టపడతారు అయితే చాలా దురదృష్టవశాత్తు విగ్రహాలను ఆరాధించవద్దు పురాణాలు చదవద్దు ఆలయాలకు వెళ్ళొద్దు అంటూ ఆయన కాలంలో కొన్ని సభలు చేశారు హిందూ ధర్మ సమాజంలో మనం మొదటే చెప్పుకున్నాం ప్రతి మనిషికి ఒక విధమైనటువంటి మానసిక స్థితి ఉంటుంది ఆ మానసిక స్థితికి అతీతంగా దైవాన్ని అతడు భావించలేడు ఆ మానసిక స్థితిలో ఉన్నప్పుడు అతనికి కొన్ని మంచి గ్రంథాలు చదవడం మంచి మా మహనీయుల మా వాక్యాలను వినడం ఇంకా దైవ ఆరాధన వల్ల క్రమంగా పరిపక్వత కలుగుతుంది ఎలా కలుగుతుంది పరిపక్వత అంటే వాల్మీకి కలిగినట్లు కలుగుతుంది యోగి వేమనకు కలిగినట్లు కలుగుతుంది వాళ్ళని దృష్టాంతంగా చెప్పుకుంటాం ఈ దినం మనం ఆధ్యాత్మిక చింతను చూచినప్పుడు అందరూ మహోన్నతమైనటువంటి అద్వైత స్థితిలో కూర్చోవాలి అన్నటువంటిది స్థితి కానీ ఆ స్థితిలో కూర్చునేందుకు అందరి హృదయాలు సిద్ధంగా లేవు వారి మానసికమైనటువంటి తత్వాలను బట్టి వారి యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి వారి జన్మ సంస్కారాలను బట్టి క్రమంగా క్రమంగా ఒక్కొక్క సోపానాన్ని అధిరోహించి పారమార్థికమైనటువంటి జీవితంలో ముందుకు సాగుతూ క్రమంగా వారు ఆ అద్వైత స్థితిని అందుకోగలరు ఎంతో లౌకిక జీవితంలో ఉన్నటువంటి యోగి వేమన ఒక్కసారి పరిపక్వ సంస్కారాలు కలిగి తపో సాధనలతో బ్రహ్మజ్ఞాని అయ్యారు అదేవిధంగా వాల్మీకి దారి చేస్తూ క్రమంగా భగవంతుని ధ్యానించి ఆ ధ్యానం వల్ల ఆది కవి బ్రహ్మజ్ఞాని అయ్యారు అలాంటి స్థితులు దైవం సాధకులకు భక్తులకు చాలా దయతో వాత్సల్యంతో ప్రసాదిస్తారు ఇప్పుడు మానవులకు ఇంద్రియాలకు అతీతంగా నేత్రేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వీటికి అతీతంగా వెళ్ళగలిగేటువంటి స్థితి లేదు అందుకే ఆ పట్టు కోసం దేవాలయాలకు వెళ్ళడం అభిషేకాలు చేయడం పూజలు చేయడం జపాలు చేయడం ఉపవాసాలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు పురాణాలు చదువుతూ ఉంటారు కార్తీక జప జానాదులు చేస్తుంటారు స్నానపానాదులు ఆచరిస్తుంటారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు కార్తీక మాసంలో మూడు గంటలకు నదీ స్నానం ఎందుకు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఎందుకు ఆలయానికి వెళ్ళి దీపం పెట్టడం ఎందుకు ఇవన్నీ ఎందుకు స్నానం దైవం కోసం ఉపవాసం శారీరక ఆరోగ్యాన్ని ఇవ్వడం మానసికంగా ఉన్నటువంటి మాలిన్య భావాలను తొలగించడం క్రమంగా ఉపవాసం దైవం కోసం అంతేకాదు దీపాన్ని వెలిగిస్తున్నాము ఆ దీపం భక్తి దీపాన్ని జ్ఞాన దీపాన్ని లోపల వెలిగించుకునేందుకోసం బాహ్యంగా ఈ దీపాలను వెలిగిస్తూ ఉన్నాం ఇవన్నీ ఒకేసారి బాహ్య దీపాన్ని వెలిగించి లోపల దీపాన్ని వెలిగించుకునేందుకు ఈ పని చేస్తున్నాము అంటే సాధారణంగా మానసికంగా అంత పరిపక్వ స్థితి లేనటువంటి వారికి ఆ భావన అంతా వెంటనే కలగదు అందుకోసం వీటన్నిటినీ మనం విడిచిపెట్టమంటే మన పవిత్రాతి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక హిందూ సనాతన ధర్మాన్ని డిస్మిస్ చేసినటువంటి వాళ్ళం అయిపోతున్నాం తప్పు చేసిన వాళ్ళం అయిపోతున్నాం అందుకని ఇక దేవాలయం లేదు పురాణం చదివేది లేదు ఏ కాలక్షేపం లేదు సంగీతం లేదు సాహిత్యం లేదు ఆలయంలో పూజ లేదు ఇంట్లో దీపం లేదు ఏమీ వద్దు నేను బ్రహ్మాన్ని అని కూర్చుంటాము ఇక భారతీయ హిందూ సనాతన ధర్మంలో మనం ఇంకా భావితరాలు వాళ్ళకి మిగిల్చేందుకు ఏ సాంప్రదాయం మిగలదు ఏం మిగలదు అందుకే గాయత్రి మంత్రంలో ఇక్కడ ఇంద్ర శబ్దాన్ని తీసుకున్నప్పుడు చాలాగా పొరపాటుగా మార్చి మనకు రాసి ఇచ్చి విచిత్రమైనటువంటి వాతావరణాన్ని ఇంద్రుడు అంటే ఒక అనాగరికుడు ఎన్నో రకాలుగా తప్పులు చేసేటువంటి వ్యక్తిగా ఇక్కడిచ్చి ఉన్నారు కానీ ఇక్కడ వేదమంత్రాల్లో మనం చూచినప్పుడు ఇంద్రుడు అనేటువంటి శబ్దాన్ని కొన్ని సందర్భాల్లో మహావిష్ణువుకి ఆ శబ్దంతో కీర్తించి ఉన్నారు కొన్ని సందర్భాల్లో పరమేశ్వరుని కీర్తించి ఉన్నారు కొన్ని సందర్భాల్లో అగ్నిహోత్రాన్ని కీర్తించి ఉన్నారు ఓ ఇంద్రదేవ నీవు మా ఆహుతులను తీసుకునేటప్పుడు ఒక్క ముఖంతో తీసుకుంటూ ఉంటావు చిట్ట పూర్ణాహుతిని సమర్పించేటప్పుడు ఏడు నాలుకలతో మా ఆహుతులను స్వీకరించేటువంటి ఓ అగ్నిదేవ నీకు నమస్కారము నీవు ఇంద్రస్వరూపుడవు అంటూ ఉన్నారు అక్కడ ఇంద్ర శబ్దాన్ని అగ్నికి అన్వయం చేస్తూ ఉన్నారు నీవు అన్ని రూపాలు కలిగినటువంటి పరబ్రహ్మస్వరూపుడవు అంటున్నారు కానీ ఎక్కడ కానీ ఈ ఇంద్రుని ఈ విధంగా కూర్చుని ఒక సింహాసనం మీద నాట్యాలు తలకించేటువంటి వాడిగా మనం చూడనే చూడడం వేదాల్లో తర్వాత తర్వాత ఈ కల్పిత కథలను ఈ ప్రచార కథలను అలాగే విడిచిపెట్టేసినందువలన వాటిని గురించి పట్టించుకోకుండా పోవడం వలన ఆ కథలే విపరీతంగా ప్రచారాలయ్యి మనుషుల యొక్క మనసులను మలినాలు చేశాయి సర్వోత్కృష్టమైనటువంటి సనాతన హిందూ ధర్మం చాలా గాంభీర్యమైనటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది ఎక్కడ దానిలో చులకన భావాలు ఏ విధమైనటువంటి వెగటుకొలిపే ఒక్క మాట మనకు కనిపించదు ఏ ఋషి అయినా ఒక చిన్న పొరపాటు చేసినా శిరస్సు వంచి ఈ కాలంలో మనకు కూడా ఆయన క్షమాపణలు చెప్పుకుంటారు నేను ఆ రోజు ఆ తప్పు చేశాను అలా చేయకుండా ఉండవలసి ఉంది అయితే నేను ఈ తప్పు చేశాను లాంటి తప్పు మీరు చేయకూడదు అంటూ ఆ ఋషి ఏదైనా ఒక చిన్న పొరపాటు చేసి ఉంటే కూడా దాన్ని మానవుల ముందు అంగీకరిస్తారు ఇంద్రియ ప్రలోభానికి లోనైనప్పుడు మనిషికి జీవితం మలినమవుతుంది అన్నటువంటిది ఇంద్రగాయత్రి మంత్రం మనకు తెలియజేసేటువంటి అద్భుత సారాంశం రక్షాసక్తిని ప్రసాదిస్తుంది కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు ఎవరైతే అతీతంగా వెళ్ళి ధ్యానం చేసి అంతరంగంలో ఉన్నటువంటి ఆ వెలుగును సాక్షాత్కరించుకుంటున్నారు వారే ఒక రక్షాశక్తిగా విరాజిల్లుతారు వారే సర్వబ్రహ్మాండాన్ని రక్షించగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి జ్ఞాన చైతన్య శక్తి స్వరూపులుగా భాసింపచేసేది గాయత్రి మంత్రరాజం అందుకే ఈ మంత్రంలో భ అన్న బీజమంత్రం భర్గో భ అంటే తేజస్సు భర్గ శక్తి అగ్నిశక్తి అంటారు భర్గ అంటే అగ్ని అని అర్థం భా అంటే తేజస్సు అని అర్థం ప్రకాశము అని అర్థం సూర్యుడు అని అర్థం అగ్ని అని అర్థం ఇలాగా అనేక రకాల అర్థాలను సూచిస్తూ ఉంది ఈ అర్థాలు తెలుసుకోవాలి అంటే మరి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా వ్యాకరణం రావాలి జ్యోతిష్ శాస్త్రం రావాలి గాయత్రి సాధన కనీసం ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాలు చేసి ఉండాలి ఇలాగ చేసినప్పుడు ఆ శక్తిని వ్యర్థం చేసుకోకుండా దాన్ని దాచుకొని ఉండాలి ప్రజోపకారం కోసం లోక కళ్యాణం కోసం దాన్ని ఖర్చు పెట్టాలి ఒకసారి ఒక ఉత్తమోత్తముడైనటువంటి భక్తుడు సాధకుడు గాయత్రి మంత్రం జపం చేయాలని చాలా నిష్టతో భక్తితో ఒక కోటి ఇరవై ఐదు లక్షలు గాయత్రి మంత్రాన్ని శ్రద్ధ భక్తితో జపించారు ఈ పవిత్ర మంత్రాన్ని జపం చేసినందువల్ల అనేక శక్తులు సిద్ధులు కలుగుతుంటాయి కదా ఆ సిద్ధులన్నిటిని జనుల కోసం ఖర్చు పెడుతూ కొన్ని సంవత్సరాల తర్వాత తన భండాగారంలో పూర్తిగా ఏ శక్తి లేకుండా తేజస్సును పూర్తిగా కోల్పోయి లక్ష్మీ కళను కోల్పోయి నిస్సహాయంగా నిరుత్సాహంగా అనారోగ్యంతో అనారోగ్యంతో మంచం పట్టడం జరిగింది ఆ మంచం పడ్డప్పుడు ఒక ఉత్తరం రాసి నాకు పంపించారు అమ్మ నేను గాయత్రి మంత్రాన్ని ఇంతగా జపం చేసి ఎంతోమందికి నేను అనారోగ్యవంతుల్ని బాగు చేశాను ఎన్నో మాయలు మహిమలన్నీ చేశాను ఇప్పుడు నాకు ఈ భయంకరమైనటువంటి అనారోగ్యం కలిగింది ఈ చివరి స్థితిలో నేను ఇప్పుడు ఏమి చేయలేని స్థితిలో నిస్సహాయంగా మంచంలో పడుకొని ఉన్నాను నేనేం చేస్తే మంచిది అవుతుందో నాకు మీరు తల్లిగా సలహా చెప్పాలి అని ఒక ఉత్తరం రాసినప్పుడు మీరు పడుకునే తల్లిని ధ్యానం చెయ్యండి గాయత్రి మంత్రం తిరిగి ప్రారంభం చేయండి మళ్ళీ ఇప్పుడు ప్రారంభం అవుతుంది మొదటి నుంచి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఉదయం చేసుకొని మధ్యాహ్నం చేసుకొని పడుకొని మనసులోనే అమ్మవారిని జపం చేసుకుంటూ ఉండండి నిరంతరం మరి భాండాగారం అంతా ఖాళీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ దాన్ని సంపాదించుకోవాలి అలాగ మంచంలో పడుకొని చాలా కాలం దీర్ఘ సాధన చేశారు తిరిగి శరీరం తేజస్సుతో నిండింది ఇప్పుడు ఆ మాయలు మహిమలు అలాంటివేవి చూపించకుండా భక్తితో ఏ కోరిక లేకుండా తల్లినే ప్రార్థిస్తూ చిట్ట చివరకు శరీరాన్ని విడిచిపెట్టారు అప్పుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టే ముందు చాలా సంతోషంతో సమాధానంతో తృప్తితో నాకు ఎంతో సంతోషంగా ఉంది నా చివరి జీవిత సమయంలో తల్లి ప్రార్థనలో నేను చాలా ఆత్మానందాన్ని అనుభవించాను ఈ ఆనందం ఎలాంటిదే మాటలతో వర్ణించలేకపోతున్నాను అంటూ చాలా ఆత్మానందాన్ని పొంది తర్వాత శరీరాన్ని విడిచిపెట్టారు ఆత్మానందం కావాలి మనిషికి ఆత్మానందం చాలా శ్రేష్టమైనటువంటిది ఇంద్రియాలకు లొంగినప్పుడు మనకు ఆత్మానందం కలగదు మనసుతో ప్రపంచానికి లొంగినప్పుడు కూడా మనకు ఆత్మానందం కలగదు ఎప్పుడైతే ఇంద్రియాతీతమైనటువంటి జగన్మాతను ధ్యానిస్తూ అనన్యమైనటువంటి భక్తితో పరిపూర్ణ శరణాగతి భావనతో తల్లిని ధ్యానిస్తూ వస్తారో అప్పుడే నిజమైనటువంటి ఆత్మానందం కలుగుతుంది ఒకసారి ఒక భక్తుడు పెనుసుల క్షేత్రానికి వచ్చి అతడు మిలిటరీలో పనిచేస్తూ ఉండేవాడు కొంతకాలం ఇక్కడ సాధనలు చేసుకోవాలని ఇష్టపడి ఇక్కడికి వచ్చినప్పుడు అరణ్యంలోకి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ కొంచెం దూరంగా ఉన్న ప్రదేశాలు వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉండేవారు అతను కూర్చున్నటువంటి ప్రదేశంలో ఒక ఎండిపోయిన చెట్టు పూర్తిగా చాలా వరకు దాదాపు తొంభై తొమ్మిది శాతం ప్రాణం పోయినట్లు ఉంది ఆ చెట్టుకి ఎక్కడో కోణ ప్రాణాలతో నిలబడి ఉంది ఆ చెట్టు క్రింద కూర్చొని దాని సమీప ప్రదేశంలో కూర్చొని ఆ కాలిపోయిన చెట్టు తను కూర్చున్న పచ్చ చెట్టుకు ప్రక్కగా ఉన్నది ఈ పక్క పచ్చని చెట్టు వృక్షం మరి వృక్షం క్రింద కూర్చొని గాయత్రి మంత్ర జపం చేస్తే చాలా శ్రేష్టం జపశక్తి రెట్టింపు అవుతుంది ఇంకా ఎక్కువ అవుతుంది అందువల్ల ఆ మర్రి చెట్టు క్రింద కూర్చున్నప్పుడు ప్రక్కనే ఎండి కాలిపోయిన చెట్టు ఉంది కొద్ది రోజులలాగా జపం చేస్తూ రాగా రాగా ఎండి కాలిపోయిన చెట్టు కొద్ది రోజుల్లోనే విపరీతంగా చిగుళ్ళు రావడం మొదలుపెట్టింది పూర్తిగా జీవాన్ని పొందింది అంటే గాయత్రి మంత్రం ఎక్కడైతే జపం చేస్తూ ఉంటారో ఆ శక్తి తరంగాల పరిసరాలన్నంతటినీ కూడా జీవప్రదం చేస్తాయి వెంటనే ఆ దృశ్యాన్ని చూసి అతడు చాలా తబ్బిబ్బైపోయి ఇది అందరికీ చెప్పాలనుకుంటున్నాను అందరినీ తీసుకుని వెళ్ళి దాన్ని చూపించాలనుకుంటున్నానంటే అందరినీ తీసుకుని వెళ్ళి నేను ఈ వింతను చూపించాలనుకుంటున్నాను బాగా కాలిపోయినటువంటి ఆ చెట్టు ఈ గాయత్రి జపం వలన చిగుర్లు పెట్టి చాలా విచిత్రంగా జీవాన్ని పొందింది ఇది నా జపం వల్ల ఇలాగ జరిగింది ఇలాగ చూపించాలనుకుంటున్నానంటే అలాంటి మహిమలంతా చెప్పేది వద్దే వద్దు గాయత్రి ధ్యానం చేస్తున్నప్పుడు ఇవన్నీ సహజంగా వచ్చేస్తూ ఉంటాయి నీ చేతితో ఏది తాకినా కూడా అది పవిత్రమైపోతుంది ఏదనుకుంటే అదంతా సంభవిస్తూ ఉంటుంది దాని గురించి ఏం చెప్పనవసరం లేదు లోకహితం కోరితే చాలు కాబట్టి గాయత్రి మంత్రాన్ని మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తూ వస్తారో మీ గృహంలో వాతావరణమే మారిపోతుంది శాంతియుతమైనటువంటి వాతావరణం సౌభాగ్యవంతమైన వాతావరణం సమృద్ధమైన ఐశ్వర్యవంతమైన జ్ఞానవంతమైన లక్ష్మీకరమైనటువంటి వాతావరణం గృహంలో ఏర్పడుతుంది గృహ ఛిద్రాలు కలహాలు కలహం గొడవ ఎక్కడ ఉంటే అక్కడ శనైశ్వరుడు అక్కడ ఉన్నాడని అర్థం ఎక్కడైతే శాంతి మంగళకరమైనటువంటి భగవత్ ప్రార్థనలు మంగళకరమైనటువంటి స్త్రీలు పవిత్రమైనటువంటి శీల వాతావరణం ధర్మ వాతావరణం ఉన్నదో అక్కడ దైవం ఉంది మనందరి గృహాలు అలాంటి పవిత్ర వాతావరణంతో పవిత్ర శీల శక్తితో తరంగితం కావాలని జగదంబైనటువంటి గాయత్రి తల్లికి భక్తితో అందరం నమస్కరిద్దాం విశ్వశాంతి వర్ధిలునుగాక గాక శాంతి 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 హీ